దుర్గి మండలంలో కాపు సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లా వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు బత్తుల ఆదినారాయణ తదితర నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. కాపులను బీసీల్లో చేర్చనందుకు ఏపీ ప్రభుత్వం మంచునాద కమిటీ ఏర్పాటు చేసిందని అన్నారు. కాపు రుణాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేస్తుందని అన్నారు. అనంతరం కాపు మండల అధ్యక్ష కార్యదర్శులుగా బుచ్చిబాబు, కటకం గోపాలరావులను నియమించి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శెట్టిపల్లి యలమంద, వెదిలి దండి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు, తెలంగాణ బలిజ వర్ధని కులస్తుల యొక్క ఐక్యత కోసం ఈ ఉద్యమం అంటే ఏమిటి? ఈ ఉద్యమం దేనికి? ఈ ఉద్యమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఉద్యమ సంస్థను ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏమిటి అనేటటువంటిది మనం మరి తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా పిలువబడుతున్నటువంటి ఈ కమ్యూనిటీని అనేక రకాల ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీళ్ళు డీసీలుగా గుర్తించాలి. ఎందుకయ్యా అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముందు కాపు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీసీ, మరి తూర్పు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి కాపు ఎవరైతే ఉన్నారో ముందు కాపులు కాపు మరి ముందు కాపు భాస్కర్ ఇగాని అప్పటికి